ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో గారి జరిగిన సంఘటనలు ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటుగా పరిణమించాయి. సంబంధం లేని కేసులు, చేయని నేరాలకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులను, శ్రేణులను భయపెడితే వాళ్ళ మానసిక స్థైర్యం దెబ్బతింటుంది. నేను ఎన్నికల్లో సునాయసంగా గెలుస్తానే ఒక భ్రమల్లో ముఖ్యమంత్రి గారు బతుకుతూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి పైన అక్రమ కేసులు పెట్టి దాదాపు 2 నెలల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి వేధించాం. లోకేష్ బాబు గారిని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేశాం. ఎన్ని ప్రయత్నాలకు పరాకాష్ఠగా ఎవరు కూడా ఈ సంఘటనలకు ఎవరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు భయపడలేదు. రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నారని చెప్పి భావిస్తున్న జగన్మోహన్ రెడ్డి ఇంకా కింది స్థాయిలో కార్యకర్తలను బెదిరించాలి, అదిరించాలని చెప్పి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. జనవరి 25న సంఘటన జరిగితే దాదాపు 10 నెలల తర్వాత రవిని నాన్ వేరబుల్ కేసు మీద అరెస్ట్ చేయడం ఎంత దుర్మార్గమో ఈ జిల్లా ప్రజలందరూ, ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే ఒక ఐపీఎస్ చదువుకున్న ఒక అధికారి ముఖ్యమంత్రి గారు లేకుంటే ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు చెప్పినట్లు చూడు బసవన్నల ఎందుకు ఉద్యోగం చేస్తున్నారో అర్థం కాని పరిస్థితి. ప్రవీణ్ కుమార్ రెడ్డి విషయంలో కూడా తనకు సంబంధమైన అత్యాయంతం కేసులో 307 కేసు పెట్టి రిమాండ్కి పంపించడం ఎంతవరకు సమంజసమో అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అంటే పులివెందుల్లో కానీ ప్రొద్దుటూరులో కానీ మేము గెలవలేమనే ఒక ఆలోచనతో మా పార్టీ కార్యకర్తలను, నాయకులను బెదిరిస్తే, అదిరిస్తే భయపడిపోతామని చెప్పుకోవడం మీ భ్రమ. మరింత రెట్టించిన ఉత్సాహంతో మీరు చేసే అన్యాయాలకు, అక్రమాలకు ఎదురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలియదు, ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో తెలియదు, అరెస్ట్ చేశాక కోర్టుకు పెట్టేంత వరకు కూడా ఏ కేసు ఏ సెక్షన్లో చెప్పే పరిస్థితి లేదు పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు పులివెందుల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి మాజీ శాసనమండలి సభ్యుడు రవీంద్రనాథ్ రెడ్డి అరెస్టు జనవరి 25వ తారీఖున నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర ప్రారంభించే ముందు కడప ఎయిర్పోర్ట్లో వెనక వస్తున్నటువంటి నాయకుల కార్లు కూడా అలౌ చేయండి చెప్పడం ఓ కేసు. దానికి 10 నెలల నుంచి రవీంద్రనాథ్ రెడ్డి గారు అందుబాటులో లేరంట, పోలీసులు కనపడలేదంట, మధ్యలో పోలీస్ డిపార్ట్మెంట్ని కేసు పెట్టారంటున్నారు. ఆ కేసు వివరాలు అడిగినా ఏమి లేదులే సార్, ఏదో ఒకటి పెట్టి కేసు పెడుతున్నామని చెప్పిన పరిస్థితి పోలీస్ డిపార్ట్మెంట్. ఈరోజు కోర్టుకి నిస్సిగ్గుగా, కడప జిల్లా పోలీసు నిస్సిగ్గుగా మ్యాజిస్ట్రేట్కి అందుబాటులో లేడు, అప్స్టాండ్ అని చెప్పినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అడుగుతున్నాం. రవీంద్రనాథ్ రెడ్డి పాస్పోర్ట్ రెన్యువల్కి అప్లై చేసినప్పుడు ఈ జిల్లా ఎస్పీ కౌశల్ ఇక్కడ ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్ ఏమని ఇచ్చారు, 353 ఇచ్చారు. ఆ రోజు అక్కడ జరిగినటువంటి సంఘటనపై 353 చూపించారు పాస్పోర్ట్ రెన్యువల్కి పోయినప్పుడు. 10 రోజుల క్రితం ఎస్పీ గారిని కలిశారు రవీంద్రనాథ్ రెడ్డి. ఎస్పీ ఆఫీస్లో సీసీ ఫుటేజ్ ఉంటే చూడవయ్యా, మ్యాజిస్ట్రేట్కి కూడా అబద్ధాలు చెప్తే అంటే మీరు 10 నెలల పాటు కనిపించలేదంట ఆయన. మేలో జనవరి 25న సంఘటన జరిగితే మేలో సర్టిఫికేట్ తీసుకొచ్చారు. అక్కడ ఉన్నటువంటి ఏ ప్రాంగణంలో అయితే జరిగిందో దానికి ఉన్నటువంటి పక్కన కమలాపురం హాస్పిటల్ ఉంది, కడపలో రిమ్స్ ఉంది, కానీ ఎక్కడ తీసుకొచ్చారు సర్టిఫికేట్?